అండ్ ఇప్పుడు మనకి మన ప్రోగ్రామ్కి చాలా దూరం నుంచి వైజాగ్ నుంచి వచ్చిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను గారిని, వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిగా కోరుతున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరపు నుంచి శిరస్సు వంచి మరీ నమస్కరిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మీరందరూ రావడం, ఎందుకంటే ఎటువంటి ప్రోగ్రామ్కైనా సరే మా స్పీకర్స్ అనేవాళ్ళు ముందుగుండా వస్తారు మా, ఎందుకంటే ఇంపాక్ట్ కోసం మేమంతా అంత కమిట్ అయి ఉన్నాం. కానీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే మాత్రం మీరు లేకుంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వదు. ఆ 100 మందికి చెప్పిన దానికి ఇప్పుడు ఈ హాల్లో దాదాపుగా 1500 మంది పైగా కూర్చున్నారు. ఈ 1500 మంది ఉండడానికి కూడా చాలా తేడా ఉంది. కేవలం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందంటే దానికి కారణం ముందు ఎవరంటే మీరే. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ విజిటింగ్ హియర్. సో నా పేరు శ్రీనివాస్ సోనని, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్కి నేషనల్ ప్రెసిడెంట్. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మొన్న 1 ఆగస్టున హైదరాబాద్లో మొదలైంది. డాక్టర్ మురళీమోహన్ హీరో మన మురళీమోహన్ గారి చేతుల మీదుగా, డాక్టర్ స్వామి భోజమనేంద్ర చేతుల మీదుగా. ఇందులో 3 అంశాల గురించి నేను చెప్తూ ఆ 3 అంశాలకు సంబంధించి మన పర్సనల్ లైఫ్లు ఎలా ఉపయోగపడతాయి చెప్తూ నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ముఖ్యంగా మొదటిది బెస్ట్ అనే ఆప్షన్తో ముందుకు వెళ్తుంది. ఈ బెస్ట్లో బి అంటే బిజినెస్. ఎవరైనా ఒక ఇండివిజువల్, ముఖ్యంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది రూరల్ ఇండియా పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎవరైనా సరే విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో ఎవరైనా సరే ఉద్యోగం లేకపోతే ఏదైనా సరే ఒక ఉద్యోగం లేకపోతే ఒక ఉద్యోగం కల్పించే స్థాయికి వెళ్ళాలి అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి ఉచితంగా. అంటే బిజినెస్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని బి అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఈ అంటే ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్. ఈ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అంటే సర్వసాధారణంగా లీడర్ అంటే ఒక వ్యక్తితో పాటు ఒక 10 మంది ఫాలోవర్స్ రావాలి. ఇది జనరల్ ఒపీనియన్ ఉన్నది. కానీ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అని ఎందుకు పెట్టామని అంటే ఈ ఎగ్జిక్యూటివ్ లీడర్స్ ఏం చేస్తారంటే ఇంకో 10 మంది లీడర్స్ని తయారు చేస్తారు. ఇది ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అంటే. సో అలా లీడర్స్ని తయారు చేసే కార్యక్రమంలో ఇది ఒక 2వ విధిగా పెట్టాము ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్. ఎస్ అంటే సర్వీసెస్. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో సర్వీసెస్ అంటే మేము ఈ పుస్తకాలు పంచడం, ప్లాంక్స్ పంచడం ఇట్లాంటివి చేయట్లేదు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో సర్వీస్ అంటే నైపుణ్యాన్ని పంచుతాను. అంటే ఒక వ్యక్తి తన కాళ్ళ మీద నిలబడడానికి ఉపయోగపడే నైపుణ్యాలను నేర్పించి వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా సహాయం పడుతున్నాం. ఇది ఎలా అంటే చేపలు ఇచ్చే క్రమం కాకుండా చేపలు పట్టే విధానం నేర్పించడం. మీ మన భాషలో చెప్పాలంటే లాస్ట్ వన్ ట్రైనింగ్. ట్రైనింగ్ అనేది ప్రపంచంలోనే చాలా పెద్ద ఇండస్ట్రీ. ఈ ట్రైనర్స్ ఎవరైతే వస్తున్నారో మీకు ఈరోజు క్లాసులు చెప్పడానికి వీళ్ళందరూ కూడా నిమిషాలు సెకండ్స్ కొద్దీ మనీ ఎర్న్ చేస్తారు. గంటకి ఒక క్లాస్కి ఇంత తీసుకుంటారు, అరగంటకి ఇంత తీసుకుంటారు, ఒక రోజుకి ఇంత తీసుకుంటారు. అంటే ఒక ట్రైనింగ్ ఇండస్ట్రీలో అంత స్కోప్ ఉంది. ఎందుకంటే నేను సర్వసాధారణంగా నేను MBA చదువుతున్నప్పుడు నాకు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ 2017లో పరిచయం అయింది. MBA చదువుతున్నప్పుడు మనకి బాగా ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఇంటర్వ్యూలో మాట్లాడడం రాదు. ఎందుకంటే మనం ఉండే ఏరియా, మనం ఉండే లొకాలిటీ అలాంటిది, ముందు మన తెలుగు కరెక్ట్గా స్పష్టంగా మాట్లాడడం రావాలి. అది మనం భయం. రెండోది ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ ముందు నుంచొని కూర్చొని మాట్లాడడానికి భయం. ఎస్ఆర్నో. సో దాన్ని ఫేస్ చేయాలంటే ముందు ఆ భయం పోవాలి. కాబట్టి ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన స్కిల్స్ మాట్లాడడం నేర్చుకుందామని ఇంపాక్ట్ ఫౌండేషన్లోకి నేను వచ్చా. అలా మాట్లాడడానికి నేర్చుకోవడానికి, ఎందుకంటే విలేజ్ నుంచి రూరల్ నుంచి వచ్చిన మనకి మన స్లాంగ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్. మన ఇంగ్లీష్ మాట్లాడదామన్నా మన యాస మనకి వచ్చేస్తుంటుంది ఆ ఇంగ్లీష్ పదాలతో కూడా. సో దాన్ని మార్చుకోవాలి అని అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఆ మాట్లాడే విధానాన్ని నేర్పిస్తారు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజులు ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను కూడా మాట్లాడగలను అని. ఈ ప్రాసెస్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలి అని చెప్పిన తర్వాత నేను దాదాపుగా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. అయితే ఈ మాట్లాడే స్కిల్ ఎలా ఉంటుందంటే మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వీడియోలు చూసినా, ఎన్ని క్లాసులు వెళ్ళినా సరే మాట్లాడడం అనేది రాదు. ఏం చేస్తే వస్తుందంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తే అంత బాగా డెవలప్ అవ్వగలం.
రెండు సంవత్సరాల అనగల కంటిన్యూస్గా కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు, నా పైన నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్దామని అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవుదామని నేను వెళ్తుంటే అక్కడ కూర్చున్నారు చూడండి గంపా నాగేశ్వరరావు గారు, ఒక మాట చెప్పారు నాతో, అరే ఇంత బాగా మాట్లాడుతున్నావు, నీలో ఇంత స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్ ఉన్నాయి, నువ్వెందుకు ఉద్యోగం కోసం వెళ్తున్నావు, ఎందుకు ఇంకొక 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళకూడదని నన్ను క్వశ్చన్ చేశారు. ఆ రోజు నాకు డౌట్ వచ్చింది, మనం చేయగలమా? అరే నేను వచ్చింది ఒక విలేజ్, ఒక పల్లెటూరు నుంచి, అసలు మనం ఒక కంపెనీని పెట్టి ఇంతమందిని ఆర్గనైజ్ చేసి అంత పెద్ద సిస్టమ్ మనం బిల్డ్ చేసి ఇది మనంత అయ్యే పని కాదు అని నేను మైండ్లో అనుకున్నాను. తర్వాత ఒక 1 మంత్ అయ్యింది, తర్వాత మళ్ళీ అడిగారు ఏమైంది, ఏం ఆలోచించావు అని చెప్పేసి మళ్ళీ అడిగారు. లేదు సార్, ఇంకా ఆలోచిస్తూ మనకందరికీ అలవాటు, ఎందుకంటే ఆలోచించడం మొదలు పెడితే ఆలోచిస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఆగుతుందో తెలీదు. సో ఎందుకంటే మనిషికి ఏమైనా ఆగుతున్నాయి కానీ ఆలోచనలు ఆగవండి, అంటే మనకి నిద్రలో కూడా ఆలోచనలు వస్తాయి, అవునా కాదా? ఇవి నాన్ స్టాప్ అనమాట, ఆ రీల్స్ ఎలా అయితే ఆగవో ఈ ఆలోచనలు కూడా అలాగే ఆగవంట. సో ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తూనే ఉంటావు. మనిషి ఎప్పుడైతే యాక్షన్స్ పని చేయడం మొదలు పెడుతూ ఉంటారో, అప్పుడు ఆచరణ మొదలు పెడుతూ ఉంటారో, అప్పుడు మనిషి యొక్క అసలు దశ మొదలవుతుందంట. అప్పటి వరకు నాకు అర్థం కాలే. సరే ఏమవుతుందో చూద్దామని నేను దిగిపోయాక స్టార్ట్ చేద్దామని 2017లో బిగిన్ చేశానండి, జేఎస్ సూట్స్ అనే ఆర్గనైజేషన్ సంస్థను బిగిన్ చేశాను 2017లో. ఈరోజు ఆ సంస్థ ఏదైతే ఉందో దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆ సంస్థ స్థాపించి దాన్ని కొన్ని ప్లేసెస్లో బ్రాంచెస్ ఎక్స్టెన్షన్ చేసి దాదాపుగా 1 crore పైగా టర్న్ ఓవర్ చేస్తుంది ఇప్పుడు ఆ కంపెనీ ఎవ్రీ ఇయర్. అంటే ఒక ట్రైనర్గా మనం ఒక మైండ్ని మనం ట్రైన్ చేయగలిగితే మనం ఇంత సాధించవచ్చు, అంటే మనలో ఉన్న పొటెన్షియల్ ఇంత డెవలప్ చేయొచ్చు నాకు అర్థమైంది. అయితే ఈ 7 ఇయర్స్ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ ట్రైనింగ్ని ఒక ప్యాషన్గా తీసుకున్నాను. ఒక మనిషి ప్యాషన్గా తీసుకువెళ్తే ఎలా అవుతుంది, మీకు ఒక చిన్న 30 సెకండ్ స్టోరీ చెప్తారు. డెఫినెట్గా ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది కరెక్ట్గా మీరు, నేను ఒక వ్యక్తిని చెప్తా స్టోరీలో, ఆ వ్యక్తి మీరు అనుకోండి, ఒకసారి మీరు ఆలోచించండి, డెఫినెట్గా ఈ 30 సెకండ్ల స్టోరీ మీకు లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ స్టోరీగా మారుతుంది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అంటే మీరే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఒక ఊరిలోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ కొంతమంది ఒక రాయిని ఉల్లిపెట్టి కొడుతూ ఉన్నారు కొంతమంది అక్కడక్కడ. అయితే మొదట ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ పర్సన్ వెళ్ళి అడుగుతున్నారు, బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఈ రాయిని కొడుతున్నావు అంటే, సార్ కొడితే ఒక 500 రూపాయలు ఇస్తా అన్నారు, సాయంత్రం అయ్యేసరికి అందుకే కొడుతున్నా అని చెప్పేసి అన్నారు. సరే ఆ పర్సన్ కొడుతూ ఉన్నాడు, సరే అనుకుని ఈ వ్యక్తి కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఇంకొక వ్యక్తి కూడా అదే పని చేస్తున్నాడు, బాబు ఎందుకు ఇది కొడుతున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగితే ఆ రెండో వ్యక్తి ఏం చెప్పాడంటే, సార్ నాకు పెళ్ళయింది, నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించాలంటే నేను ఈ పని చేయాలి సార్, కష్టపడాలి సార్ అని చెప్పేసి రెండో వ్యక్తి సమాధానం చెప్పాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మూడో వ్యక్తి, ఎందుకు కొడుతున్నావు బాబు అని అంటే, సార్ ఇంత పెద్ద రాయి ఇచ్చారు, ఈ రాయిని కానీ కరెక్ట్గా చెక్కినట్టయితే ఒక అద్భుతమైన రూపంగా మారుతుంది, ఒక అద్భుతమైన బిల్డింగ్ తయారవుతుంది అంటే, సార్ అందుకే నాకు ఈ పని చెప్పారు, అందుకోసం అని ఒక 2-3 నెలలు టైం పడుతుంది, అయినా సరే దీన్ని చెక్కడం మొదలు పెట్టానని చెప్పి మొదలు పెట్టాడు. అయితే ఈ 3 వ్యక్తుల్లో ఉన్న డిఫరెన్స్ చెప్తా. మొదటి వ్యక్తిని ఏమంటారంటే, యాక్చువల్గా ఏమన్నారు, కొడితే 500 రూపాయలు ఇస్తా అన్నారు. దీన్ని హ్యాండ్ టెక్నిక్ అంటారు, అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నాం, ఇది మొదటి కేటగిరీ. మనలో చాలామంది టీచరో లేకపోతే సివిల్సో, గ్రూప్సో, బ్యాంక్ ఎగ్జామో, లేకపోతే ఆర్మీకి వెళ్దాం అనుకుంటున్నావు, చాలామంది 90% ఎందుకు అవుతావు అంటే, మా పిన్ని చెప్పింది, మా బాబాయ్ చెప్పింది, మా ఫ్రెండ్ చెప్పారు, దీని హ్యాండ్ టెక్నిక్ అంటారు, ఇది వీలాచన కాదు, వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. రెండో వ్యక్తి ఏమన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం చేస్తున్నా అన్నారు, అవునా కాదా? ఇది రెండో కేటగిరీ పీపుల్, వీళ్ళు హ్యాండ్ ప్లస్ హార్ట్ అంటారు, వీళ్ళు రెండు వాడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు కుటుంబం ఉంది, నేను పోషించాలి, నేను కష్టపడాలి అని చెప్పి కొంతమంది తప్పక కొన్ని జాబ్ చేస్తూ లేకపోతే ఇంకొక బిజినెస్ చేస్తూ చేస్తున్నారు, అంటే హ్యాండ్ హార్ట్ మాత్రం వాళ్తున్నారు వీళ్ళు రెండో వాళ్ళ కేటగిరీ. మూడో కేటగిరీ ఉన్నారు, ఈ పర్సన్ ఏం చెప్పారు, ఒక 3 నెలలు కష్టపడితే ఒక అద్భుతమైన బిల్డింగ్ తయారవుతుంది, అందులో నేను ఉందాం అనుకుంటున్నా. అంటే విజన్ చూడండి, ఒక వ్యక్తి అంట హెడ్ హార్ట్ హ్యాండ్ 3H,
మూడు కలిపి వాడితే ఒక విజనరీ పర్సన్గా మారుతాడు. అందుకే ఎవరైతే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, తక్కువ షార్ట్ టైంలో షార్ట్ గోల్లో కావాలనుకున్న వాళ్ళు జాబ్ చేస్తే లేకపోతే ఇంకోటి చేస్తారు, కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఇంకొకరు కానీ చూడండి, కోహ్లీ ఒక రోజులో సక్సెస్ అవ్వాలి అవునా కాదా, సచిన్ టెండూల్కర్ ఒక రోజులు అవ్వలే, మెగాస్టార్ చిరంజీవి ఒక రోజులు అవ్వలే, వీళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్లో లాంగ్ విజన్ పెట్టుకుని ఒక స్థాయికి వెళ్ళారు. ఎస్ఆర్నో ఇక్కడున్న ప్రతి స్టూడెంట్కి నేను చెప్తున్నాను, డిగ్రీ అయిపోయింది ఏదో చిన్న జాబ్ చేసేద్దాం, లేకపోతే మా అమ్మ నాన్న ఒక శాలరీ వాళ్ళ కోసం పోషించడానికి కావాలి ఏదో చిన్న చేసేద్దాను, వీళ్ళందరూ కూడా ఇదే స్థాయిలో ఆలోచనలు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక టైం, ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఆర్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఇట్లా టార్గెట్ పెట్టుకోవాలి, ఒక విజన్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్. ఆ విజన్కి ప్యాషనెట్గా పనిచేయాలంటే, ప్యాషనెట్గా నార్మల్గా కాదు, నార్మల్గా పనిచేసిన దానికి ప్యాషనెట్గా పనిచేసిన దానికి తేడా ఉంది, రెండింటికి తేడా ఏంటో చెప్తా చూడండి. ప్యాషనెట్తో పనిచేసేవాడు పెయిన్స్ని తీసుకుంటాడు, నార్మల్గా పనిచేసిన వాడు పెయిన్స్ని దూరంగా ఉండాలనుకుంటాడు. అరే అది కష్టం రా, మనం దూరంగా ఉంటాం అంతా కాదు, ఎందుకంటే సివిల్స్ కొట్టాలంటే చాలా కష్టం అంతా కాదు, చాలా పెయిన్ ఉంటుంది అవునా కాదా. బట్ ప్యాషనెట్తో ఉన్న పర్సన్స్ చూడండి, మీరు బాగా ఈ మధ్య న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి, ఒక రిక్షా నడిపించుకునే వాళ్ళ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఆటో నడిపించుకునే వాళ్ళ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవునా కాదా, ఎందుకు వాళ్ళు అయ్యారు అని అంటే వాళ్ళు ఒకటే, వాళ్ళ పెయిన్ తీసుకున్నారు, ప్యాషనెట్గా ఫీల్ అయ్యారు, అండర్స్టాండ్. కానీ ఇక్కడున్న చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు, గత 7 ఏళ్ళుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాలేజీలో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు, మ్యాక్సిమం ఏంటంటే సార్ అంతమంతో కష్టం సార్, చాలా పెయిన్ ఉంటుంది, కానీ ఈ పెయిన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మంచి విజన్ పెట్టి మంచి ఫ్యూచర్ని చూస్తారు. ఈ పెయిన్ అయితే ఎవరైతే తీసుకోలేరో దే విల్ నాట్ డూ ఎనీథింగ్, డెఫినెట్గా ఫస్ట్ 2 కేటగిరీలో ఉండిపోతారు వీళ్ళు మాత్రం. ఇది నేను పర్సనల్గా చాలా అబ్జర్వ్ చేసింది. నేను 2018లో ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక ట్రైన్లో నేను విశాఖపట్నం వెళ్తున్నాను, హైదరాబాద్ టు విశాఖపట్నం. అప్పుడు బిగినింగ్లో నేను ఒక రూమ్లో ఉండేవాడిని, ఒక నెలకు ఒక 5,000 మాత్రమే ఉండే మా దగ్గర, ఇంటి దగ్గర నుంచి పంపించేవారు నాకు. ట్రైన్లో వెళ్ళాలంటే జనరల్ ట్రైన్ ఎక్కాలి, అక్కడ నేను వాష్రూమ్ దగ్గర నుంచి ట్రైన్ జర్నీ చేస్తున్నాను, అక్కడ డోర్ దగ్గర నాతో పాటు ఒక పర్సన్ నుంచి ఉన్నాడు. ఆ రోజు నేను మర్చిపోలేని రోజు. �ా పర్సన్ ఆయన ఎక్కడి నుంచి అంటే ఆయనది కొల్హాపూర్ దగ్గర మహారాష్ట్ర. ఆయన SSB ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది, SSB ఆ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ విశాఖపట్నం మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి 5th టైం వస్తున్నారు. నేను అన్నాను 5 సంవత్సరాలు అది 4 టైమ్స్ 4 ఇయర్స్ వేస్ట్ చేయడం ఎందుకు, దాని బదులు అంతకన్నా చిన్న ఎగ్జామ్ నువ్వు ఈజీగా పాస్ అవ్వచ్చు కదా, దానికి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదంటే నో నా ప్యాషన్ ఇదే, నేను దానిపైనే అనుకున్నాను, అది అయ్యినంత వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటానని చెప్పేసి 2018లో చెప్పాడు ఆయన. రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2023లో ఆ జాబ్ కొట్టారు, అంటే 7 ఇయర్స్ కంటిన్యూస్గా ప్రయత్నించారు 2023లో, హీ డిడ్ ఇట్. అప్పటి వరకు కూడా నేను లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి 3 డేస్లో జర్నీ చేయడం మొదలుపెట్టాను నా జర్నీ మారిన తర్వాత. అప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా చెప్తున్నారు సార్ నా పొజిషన్ మళ్ళీ అప్పుడే జనరల్ దగ్గరే అదే డోర్ దగ్గర నుంచే జర్నీ చేశాను 7 ఇయర్స్, ఈరోజు నాకు పోస్ట్ వచ్చిన తర్వాత 3 ఏసి బుక్ చేసుకుని విశాఖపట్నం వస్తున్నాను ఫోన్ చేశారు నాకు ఆయన. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. ఆయన చెప్పిన మాటలు మైండ్లో పెట్టుకోవడం, డెఫినెట్గా ఒక ప్యాషన్ ఒక పెయిన్ ఉన్న పర్సన్ ఎక్కడికైనా వెళ్తాడు, లేదు కంఫర్ట్స్ చూసుకున్న వాడు మాత్రం ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని హ్యాపీగా కంఫర్ట్గా ఉంటాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమీ చేయలేడు ముందే చెప్తున్నా. ఎందుకంటే గత 7 ఇయర్స్గా ఇండియా మొత్తం నేను రోమింగ్ చేస్తూనే ఉన్నాను. ఈ చేస్తున్న ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, మన మైండ్ గ్రో అవ్వాలంటే మన ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఫస్ట్, మన ఇంట్లో నుంచి బయటకు వస్తే మనకు ఒక విజన్ సెట్ అవుతుంది, మోడర్న్ చేసుకోవడం రావాలి. లేకపోతే ఏమవుతుంది, ఇంటి దగ్గర కూర్చొని నాన్న వేసిన ఏ వీడియో చూస్తున్నారు, లేకపోతే ఇంకొక పర్సన్ ఏ వీడియో చేస్తున్నారు, ఇంటి దగ్గర కూర్చొని ఇవే చూసుకుని వీటి గురించే మాట్లాడుకోవడం అదే టైం ఉంది అవునా కదా. మాకు అంత టైం ఉండదు వాళ్ళ గురించి మాట్లాడుకునే టైం ఉండదు, ఎందుకంటే మాకు మా విజన్ మా ఫోకస్ మా వే మాత్రమే ఉంటుంది, మేము దానిపైనే ఫోకస్ చేస్తాం. ఈ ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే వీటిపైన ఫోకస్ చేస్తారు. ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్, చేంజ్ యువర్ మైండ్ సెట్ అండ్ చేంజ్ యువర్ విజన్. సరే ఒక 10 సెకండ్స్, అసలు మైండ్ సెట్ చేంజ్ అవుతుందా అవ్వదా అన్న దానికి ఒక 10 సెకండ్స్ చిన్న యాక్టివిటీ చేపిస్తున్నా, బ్రెయిన్ చేంజింగ్ యాక్టివిటీ. ఆర్ యూ రెడీ? ఇది చేయించి నేను క్లోజ్ చేస్తాను. అసలు మీ మైండ్ మారుతుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? ఓకే, ఎవ్రీ వన్ లుక్ ఎట్ మై హ్యాండ్స్, ఓకేనా? రైట్, నా చేతి చూసారో లేదో, ఈ చేతిలో ఈ బొటన వేన్ ఓపెన్ అయితే ఈ చేతిలో చిటికెన్ వేన్ ఓపెన్ అవ్వాలి.
ఓకే, సేమ్ రివర్స్, ఈ చేతిలో బొట్టమైన ఓపెన్ అయితే ఇది చిటికన వేయటం ఓపెన్ అవ్వాలి. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేయండి ఒకసారి. చేయగలుగుతున్నారులే, ట్రై చేయండి. ఈ చేతిలో బొట్టమైన ఓపెన్ అయితే ఈ చేతిలో చిటికనమైన ఓపెన్ అవ్వాలి. రివర్స్ అగైన్. ఒకవేళ వెంటనే చేంజ్ చేయగలిగితే మీ ఫోకస్ రెడీగా ఉంది, మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు టైం పడుతుందంటే మీరు ఇంకా టైం ఫోకస్ ఇంకా మార్చాలి అని. రెడీయా సార్? ఓకే రెడీయా. నేను 1 2 3 కౌంట్ చేస్తాను, నాతో పాటు మీరు చేస్తూ ఉండాలి. రెడీయా? ఓకే రెడీ. 1 2 ఓపెన్ అయిపోతున్నాయి, ఓపెన్ అయిపోతున్నాయి. 1 2 చిటికేమైనా రావాలి. మళ్ళీ 1 మళ్ళీ 2 అదే అక్కడ బొట్టమేమైనా రావాలి. రైట్, వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. సో ఇట్ విల్ టేక్ టైం, కానీ మీరు ఒక హాఫ్ అన్ అవర్లో చేయగలుగుతున్నారంటే మాత్రం మీ మైండ్ మారడానికి సిద్ధంగా ఉందని అర్థం. లేకపోతే ఇలాంటి క్లాసులు ఎన్ని విన్నా సరే మీరు మారు అలాగే ఉంటారు. ఓకే, సో గెట్ రెడీ టు చేంజ్. మా గురుగారు ఎప్పుడు చెప్తుంటారు, మార్పుతో మనం మారితే, కాలంతో పాటు మనం మారితే, మనం మారితే మనం దేశాన్ని మార్చగలమంట. సో డెఫినెట్లీ ట్రై టు చేంజ్ everyone, change your mindset, change your vision. Thank you so much for this wonderful opportunity. Thank you so much. Thank you. Thank you, Srinivas sir. Thank you very much for wonderful speech. Srinivas Sonu gariki chinna felicitation.